రంగంలో సాటి లేని వైద్య నిపుణులు డాక్టర్ చావా ఆంజనేయులు గారు ఏషియన్ ఈఎన్టీ అండ్ లెజర్ ట్రీట్మెంట్ సెంటర్ హైదరాబాద్ పోలీసుల అమరవీరుల వారోత్సవాలను పురస్కరించుకుని కర్నూలు నగరంలో ఉన్నటువంటి పోలీస్ పరేడ్ గ్రౌండ్ పోలీసులు ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు అసలుకి ఓపెన్ హౌస్ కార్యక్రమంలో మనం చూడొచ్చు వెనకాల ఫాల్కాన్ అని చెప్పేసి ఒక ప్రత్యేకమైన వెహికల్ ఉంది మనము మామూలుగా చూడవచ్చు ఏదైతే బయట సీఎం బందోబస్తు కార్యక్రమాలు జరుగుతూ ఉన్నప్పుడు ఈ ఫాల్కన్ వెహికల్ అక్కడ కనిపిస్తున్న దృశ్యాలు అయితే మనం గతంలో చూస్తున్నాం అసలు ఈ ఫాల్కన్ వెహికల్ ఏంటి ఈ ఫాల్కన్ వెహికల్ పోలీసులకు ఎలా ఉపయోగపడుతుంది ఇందులో ఉన్నటువంటి ఫీచర్స్ ఏంటి అన్న విషయాలు ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి ఈ ఫాల్కన్ వెహికల్ ఆపరేటర్లను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఒకసారి లోపలికి వెళ్తే అంతా కూడా ఈ ఫాల్కాన్ వెహికల్ మొత్తం ఏ విధంగా ఉంటుంది ఏ అన్న విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఒకసారి ప్రస్తుతం మనం ఫాల్కన్ వెహికల్ లోపల ఉన్నాము మొత్తం క్లియర్గా చూడవచ్చు ఇక్కడ ఒక పెద్ద టీవీ అలాగే మొత్తం కూడా ఇక్కడ సిస్టమ్స్ అన్ని పనిచేయడానికి ప్రత్యేకించిన ఒక ఏసీని కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు అయితే ఇక్కడ సిస్టానికి సంబంధించి ఆపరేటర్స్ ఉన్నారు దీన్ని ఏ విధంగా ఉపయోగపడుతుందో అడిగే విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఒకసారి సార్ చెప్పండి ఈ ఫాల్కన్ వెహికల్ మనం చాలాసార్లు చూస్తుంటాం విఐపి బందోబస్తులో కావచ్చు లేదంటే ఏదైనా కార్యక్రమాలు జరిగేటప్పుడు బయట కనిపిస్తుంది అసలు ఈ ఫాల్కన్ వెహికల్ యొక్క ప్రత్యేకత ఏంటి ఏం లేదండి ఫాల్కన్ అంటే ఫీల్డ్ అలర్ట్ సెంటర్ ఫర్ ఆపరేషన్ నెట్వర్కింగ్ ఇది వచ్చేసి వివిఐపి గ్యాదరింగ్స్ అంటే సీఎం గారు కానీ పిఎం గారు కానీ హ్యూజ్ గ్యాదరింగ్స్ జనాలు ఎక్కువ ఎక్కువ మంది గ్యాదర్ అవుతారో ఆ ఏరియాలో దీన్ని డిప్లాయ్ చేయాలి ఇది మొబైల్ కమాండ్ కంట్రోల్ ఇది వచ్చేసి మొబైల్ కమాండ్ కంట్రోల్ అంటే ఇక్కడ నుంచే ఇక్కడ హైర్ ఆఫీసర్స్ కూర్చొని అన్నీ మానిటర్ చేస్తుంటారు తర్వాత ఇక్కడ మనకి ఏం జరుగుతుందంటే మనకి ఇక్కడ రెండు టూ టైప్స్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ ఉంటాయి అన్నమాట ఒకటి కివీ ఇంకోటి హర్టా కివీ ఎందుకు పనిచేస్తుంది అంటే పీపుల్ కౌంటింగ్ ఒక మీటింగ్ అనుకోండి మీటింగ్లో ఇంతమంది మాత్రమే పర్మిషన్ ఉంటుంది అంతకు మించి ఎక్కువ మంది వచ్చినారంటే ఈ మనం ఈ కివీ సాఫ్ట్వేర్ యూజ్ చేసేస్తామంటే దాన్ని సో ఫిఫ్టీ థౌజండ్కి మనం ఫిక్స్ చేసి పెడతాం ఫిఫ్టీ థౌజండ్ ఇది పీపుల్ కౌంట్ చేస్తుంటారు ఆటోమేటిక్గా అంటే మనం చూసుకున్నట్లయితే మీరు కౌంటింగ్ అంటున్నారు ఇప్పుడు సపోజ్ ఒక సీఎం బహిరంగ సభ జరుగుతూ ఉంది అంటే ఆ గ్రౌండ్ లేవే అంటే కెపాసిటీ బట్టి ఎంతమంది వెళ్ళాలనేది మాత్రం ఈ సాఫ్ట్వేర్ నిర్ణయిస్తుందా అలా కాదు ఇప్పుడు దాన్ని షెడ్ ఒక షెడ్ వేసి పెడతారు అందులో ఒక యాభై వేల మంది అంచనా వేసుకుంటారు అధికారులు అంతకు మించి ఎక్స్ట్రా వచ్చారనుకోండి ఇందులో మనము ఈ కివీ సాఫ్ట్వేర్ అనేది కౌంట్ చేస్తుంటుంది సో యాభై వేలు దాటిపోయింది చెప్పేసి మనకు ఇస్తుంది సో దాన్ని బట్టి హైర్ అఫీసియల్స్ ఫర్దర్ ఇంకో డిసిషన్ తీసుకుంటారు ఆన్లైన్ అంటే ఏదైతే గ్రౌండ్ కెపాసిటీ సపోజ్ ఇప్పుడు ఒక లక్ష మంది ఉన్నారు అంతకంటే ఎక్కువ వస్తే ఏదైనా తొక్కిసలాడే ప్రమాదాలు చేద్దా అవి జరగకోకుండా ఈ ఇది ఉపయోగపడపడుతుంది అనమాట ఇంకోటి ఏంటంటే రిస్ట్రిక్టెడ్ ఏరియాలకి మనము ఈ కివీ సాఫ్ట్వేర్లో ఫిక్స్ చేసి పెడతాం అనమాట ఆ రిస్ట్రిక్టెడ్ ఏరియాలో మనకు తెలియకుండా ఎవరినన్నా అన్నోన్ పర్సన్ కానీ ఎవరైనా అందులోకి వెళ్తే కన్నా మనకి ఇక్కడ అలారం ఇస్తుంది సో అలారం బట్టి మళ్ళీ ఆఫీసర్స్కి ఇన్ఫార్మ్ చేస్తాం ఆఫీసర్స్ ఫర్దర్ యాక్షన్ తీసుకుంటారు దానిపైన ఇప్పుడైతే ఏదైతే సీఎం బహిరంగ సభ జరిగేటప్పుడు ఆ సభకి దయాస్కి మధ్యలో కొంచెం గ్యాప్ పెడతారు మీడియా వాళ్ళకు వీఐపీ వాళ్ళకు ఈ గ్యాప్లో ఎవరైనా సరే అన్ఎక్స్పెక్టెడ్ వ్యక్తులు వస్తే మీరు అలర్ట్ చేస్తారు రిజల్ట్ పర్సన్స్ ఎవరన్నా అందులో ఎంట్రీ అనుకోండి మనకి ఇక్కడ ఇది అలారం ఇస్తుంది అలారం ఇస్తే ఇమీడియట్గా మనం హైర్ అఫీసర్కి ఇన్ఫార్మ్ చేస్తాం వాళ్ళు ఫర్దర్ యాక్షన్ తీసుకుంటారు నెక్స్ట్ వచ్చేసి హర్టా హర్టా అనేది ఫేస్ రికగ్నైజన్ సాఫ్ట్వేర్ ఇందులో మన దగ్గర ఉన్న సీసీటీఎన్ఎస్లో ఉన్నటువంటి ఆల్ అఫెండర్స్ ఫొటోస్ని మనం ఆల్రెడీ అందులో లోడ్ చేసి పెట్టేసి ఉంటాం దానికి సంబంధించి ఎవరైనా ఈ అనుమానిత వ్యక్తులు అందులోగా ఉంటే కన్నా అనుమానిత వ్యక్తులు అందులోకి ఈ మా కెమెరాలకి తారసపడితే ఇమీడియట్గా మాకు ఇక్కడ అలారం వస్తుంది పలానా వ్యక్తి వచ్చినాడు సో ఇమీడియట్గా మేము పై అధికారులకి ఇన్ఫామ్ చేస్తాము వాళ్ళు నెక్స్ట్ యాక్షన్ తీసుకుంటారు నేర చరిత్ర ఉన్నటువంటి వాళ్ళందరి డేటా కూడా ఈ సిస్టంలో ఫీడ్ అయి ఉంటుంది అది ఐడెంటిఫై చేసుకుని చేసుకుంటుంది డిఫాల్ ఆటోమేటిక్గా ఫేస్ క్లీన్ చేసుకొని మనకు ఇస్తుంది మేము పై అధికారులకు ఇన్ఫామ్ చేస్తాం ఇప్పుడు మీరు అంటున్నారు కదా ఏదైతే నేర ఉన్న వాళ్ళు అని చెప్పేసి ఇప్పుడు సపోజ్ ఒక దొంగతనం చేసే వాళ్ళు ఉండొచ్చు లేదంటే ఏదైనా మర్డర్ కేసులో ఉన్న వాళ్ళు ఉండొచ్చు వాళ్ళందరూ కూడా వస్తానే వెంటనే అలర్ట్ అయిపోతుంది అక్కడ అలర్ట్ అయిపోతుంది అలర్ట్ అయిపోయి అని చెప్పేసి మనకు ఇక్కడ ఇన్ఫామ్ చేస్తుంది బీప్ బీ పని ఇక్కడ మీరు చూడొచ్చేది ఇది పోర్టబుల్ పీటీ కెమెరా ఉంటుంది సో ఇది త్రీ సిక్స్టీ డిగ్రీస్ రొటేట్ అవుతుంది మనకి ఓపెన్ ఏరియాలో వన్ కిలోమీటర్ వరకు జూమ్ అవుతుంది ఇది ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ కొండ గుడిచిపోయినా ఎవరు మూవ్ అవుతున్నారు అనేది ఇక్కడ నుంచి జూమ్ చేసుకుంటే మనకి సో ఇటువంటి కెమెరాస్కి ఎవరైనా మన సీసీ సీసీటీస్లో ఉండే అక్యూజుడ్ ఎవరు కనపడినా కూడా మనకి ఇమీడియట్గా ఇక్కడ అలారం ఇస్తుంది మనం పై అధికారులకు ఇన్ఫార్మ్ చేస్తాం వాళ్ళు ఫర్దర్గా యాక్షన్ తీసుకుంటారు వాళ్ళపై ఈ పాల్కాన్ వెహికల్లో మీరు చెప్తున్నట్ల సీసీ కెమెరాలు పుట్టే చార్జ్ జూమ్ వెళ్తూ ఉంది అయితే ఏదైతే మీరు చెప్తున్నారా శత్రువులను కావచ్చు ఎవరైనా అన్ఎక్స్పెక్టెడ్ పర్సన్స్ని కావచ్చు ఈ టోటల్ ఈ వెహికల్కి ఎన్ని సీసీ కెమెరాలు ఫిట్ అయి ఉంటుంది టోటల్ సెవెన్ ఫైవ్ కెమెరాస్ ఫిక్స్ అయి ఉంటాయి టూ కెమెరాస్ పోర్టబుల్ ఉంటాయి అంటే తీసుకొని పక్కన పెట్టుకొని చేసుకోవచ్చు అనమాట ప్రతి కెమెరా కూడా ఫేస్ గగ్నైజేషన్ సిస్టమ్ ఉంటుంది ఈ కెమెరాస్కి మాత్రమే ఫేస్ గిగ్నెషన్ సిస్టమ్ పనిచేస్తుంది అంతేకాకుండా లోకల్లో ఇప్పుడు సీఎం గారు బందోబస్తు ఉంది అనుకోండి లోకల్లో ఉండే కెమెరాస్ని కూడా ఇక్కడ మన వెహికల్కి తీసుకొని ఆఫీసర్స్ ఇక్కడ నుంచే మానిటరింగ్ చేస్తారు ఏదైతే ఇంత ముందు గతంలో ఈ సీఎం బందోబస్తు కావచ్చు ఏదైనా కార్యక్రమాలు జరిగేటప్పుడు అంతా కూడా మానిటరింగ్ ఒక రూమ్ లో ఉండేది కాకపోతే ఇప్పుడైతే ఈ ఫాల్కాన్ వెహికల్ ద్వారా ఇక్కడ నుంచి అబ్జర్వ్ చేయండి ఖచ్చితంగా ఇది మొబైల్ కమాండ్ కంట్రోల్ కాబట్టి ఇక్కడ కూర్చొని అధికారులు పర్యవేక్షిస్తుంటారు అనమాట ఏదైనా సరే ఫంక్షన్స్ జరిగినప్పుడు కావచ్చు ఏదైనా సరే ఎటువంటి సంఘటనలు జరగకోకుండా ఈ ఫాల్కాన్ వెహికల్ అత్యధిక టెక్నాలజీతో ఉపయోగపడుతుంది హై అండ్ టెక్నాలజీతో యూజ్ చేస్తారు అనమాట దీని అయితే ఇది మనకు ఫోర్ డిస్టిక్స్కి త్రీ డిస్ట్రిక్ట్స్ అలాంటి కర్నూలు కడప అనంతపూర్ మూడు జిల్లాల్లో ఎక్కడ వీవీఐపీ ప్రోగ్రామ్స్ జరిగినా కూడా మనం అటెండ్ అవుతాం అంటే మీరు చెప్తున్నారు కదా సార్ ఇప్పుడైతే మొత్తం ఇది అంతా ఆపరేటింగ్ చేస్తూ ఉన్నారు ఏడు సీసీ కెమెరాలు ఉన్నాయంటారు ఇక్కడ ఎంతమంది ఇక్కడ వర్క్ చేస్తారు నలుగురు ఉంటారు ఫోర్ మెంబర్స్ ఉంటారు దీనికి డ్రోన్ కెమెరా కూడా ఉంటుంది అది కూడా మేము ఫ్లై చేస్తాం అధికారుల ఆర్డర్స్ని బట్టి మేము ఫ్లై చేసి సార్లు చూపిస్తుంటాం డ్రోన్ కెమెరా ఫుటేజ్ కూడా డైరెక్ట్ మీకు ఇక్కడికి లైవ్ వచ్చేస్తుందా ఈ ఇక్కడ ఉంది కదా దీనికి స్కిన్ విరింగ్ చేసుకొని ఇక్కడ నుంచే చూపిస్తాం మేము సార్ వాళ్ళకి ఈ ఫాల్కా యొక్క ప్రక ప్రత్యేకత ఏమంటే ఏదైనా అంటువర్డ్ ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు మన ఫాల్కాన్ ఆ ఏరియాలో ఉందనుకోండి మన ఈ మొత్తం ఆరు కెమెరాల్లో రికార్డ్ అయ్యేది మొత్తం ఈ కింద ఉన్న ఎన్విఆర్లో ఎన్విఆర్ వన్ ఎన్విఆర్ టూ ఇందులో రికార్డ్ అయింటిది మనము దీని నుంచి బ్యాకప్ తీసుకొని వాళ్ళని ఎవరైతే అందులో పార్టిసిపేట్ చేసి ఉంటారో సంఘ విద్రోహ శక్తులు అలాంటి వాళ్ళందరినీ మనం ఫైన్ అవుట్ చేయొచ్చు రీసెంట్గా మన ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఆ విధంగానే మనం అవుట్ చేసినాము ఆ కేసు కూడా సక్సెస్ఫుల్గా సాల్వ్ అయిపోయింది అంటే మీరు చెప్తున్నారు కదా సార్ ఇప్పుడు ఏదైతే సీసీ ఫుటేజ్ అంతా ఇక్కడ రికార్డ్ అవుతుందని చెప్పేసి ఈ సీసీ ఫు ఫుటేజ్ రికార్డు మీకు అక్కడ ఎన్ని రోజుల పాటు ఇక్కడ భద్రంగా ఉండదు అది ఫిఫ్టీన్ టెరాబైట్స్ ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ మాత్రం అనమాట వచ్చేది వస్తుంటుంది పోయేది డిలీట్ అయిపోతుంటుంది మనం ఎంత యూజ్ చేస్తే అంత తొందరగా వెళ్ళిపోతుంటుంది అంతే ఓకే అయితే మీరు చెప్పినట్ల ఏదైనా సరే సంఘటనలు జరిగినప్పుడు దొంగతనాలు కావచ్చు ఏదైనా గొడవలు కావచ్చు అంటే మీ దగ్గర ఆ సంఘటనలు చెప్పిన దృశ్యాలన్నీ కూడా రికార్డ్ అవుతాయి రేపు పొద్దున పోలీసులు ఆ కేసు చేయించడానికి చాలా యూజీగా అవుతుంది ఖచ్చితంగా యూజ్ అవుతుంది విధంగా మనం చాలా కేసులు ట్రేస్అవుట్ చేసేసినాం పల్కన్ వెహికల్లో మొత్తం ఏపీ రాష్ట్రంలో మొత్తం కూడా నాలుగు వెహికల్స్ ఉన్నాయి అందులో కర్నూలులో కూడా ఒకటి ఉంది ఏదైతే మామూలుగా ఒక పండగ కావచ్చు ఏదైనా ప్రోగ్రామ్ కానీ జరిగేటప్పుడు అత్యధిక టెక్నాలజీ కలిగినటువంటి ఫాల్ చుట్టూ కూడా ఏడు సీసీ కెమెరాలు హై టెక్నాలజీ హై వ్యూ ఉన్నటువంటి సీసీ కెమెరాలు ఇక్కడ ఉంటాయి అయితే దాదాపు ఒక కిలోమీటర్ వరకు జూమ్ చేసి ఎవరు తిరుగుతున్నారో అనుమానాస్పద వ్యక్తులు అని చెప్పేసి ఇక్కడ ప్రత్యేకించి నలుగురు ఆపరేటర్సు నిత్యం కూడా ఇక్కడ పర్యవేక్షిస్తుంటారు దీంట్లో చూసుకున్నట్లయితే ఆపరేటర్స్ చెప్తున్న ప్రకారం మామూలుగా సీఎం బందోబస్తులో సీఎం డయాస్కి అలాగే ప్రజలకు మధ్యలో కూడా కొంత స్థలం ఉంటుంది ఆ అన్ఎక్స్పెక్టెడ్ ఏరియాలకి ఎవరు రాకూడదు నో నో జోన్ అని చెప్పేసి ఉంటుంది ఆ జోన్లోకి ఎవరైనా సరే అన్ఎక్స్పెక్టెడ్గా వస్తే మాకు ఇక్కడ మేము మాకు సైరన్ వస్తుంది ఆ సైరన్ వస్తే వెంటనే ఉన్నటువంటి అక్కడ అధికారులను వెంటనే అలర్ట్ చేస్తాము అలాగే మరొక సాఫ్ట్వేర్ ఎవరైతే సరే ఇక్కడ మొత్తం ఈ ఫాల్కన్ వెహికల్లో సిస్టమ్స్లలో అనుమానాస్పద వ్యక్తులు కావచ్చు ఏదైనా నేరపూరిత చరిత్ర ఉన్నటువంటి వారందరి డేటా కూడా ఈ మో సిస్టంలో రికార్డ్ అయి ఉంటుంది ఆ వ్యక్తుల ఫేస్ను చుట్టూ ఉన్నటువంటి ఏడు సీసీ కెమెరాల్లో ఏ ఒక్క చోడైనా సరే కనిపించినా కూడా ఈ అత్యధిక టెక్నాలజీ కలిగిన ఫాల్కన్ వెహికల్ వెంటనే కొద్ది క్షణాల్లో వాళ్ళను ఐడెంటిఫై చేసి ఇక్కడ ఉన్నటువంటి ఆపరేటర్లను ఫలాని వ్యక్తి అనుమానాస్పద వ్యక్తి నేరచేత కలిగిన వ్యక్తి ఈ సరౌండింగ్లో తిరుగుతున్నారని చెప్పేసి ఇక్కడ వీళ్ళని అలర్ట్ చేస్తుందని చెప్పేసి ఇక్కడ ఆపరేటర్స్ చెప్తా ఉన్నారు అయితే ఓవరాల్గా చూసుకున్నట్లయితే పోలీస్ వ్యవస్థకు అత్యాధునిక టెక్నాలజీ కలిగిన ఈ ఫాల్కన్ వెహికల్ వారి కేసులను ఛేదించడానికి ఎంతో ఉపయోగపడుతుందని చెప్పవచ్చు కెమెరామెన్ లోకేష్తో రామాంజనేయులు సుమన్ డీవి కర్నూలు నుంచి